దైవ భక్తి గొప్ప లాభ సాధన ఈ మధ్య మీరు కావాలంటే గమనించండి ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు రోజుకు గొడవ పెట్టుకోకుండా ఎందుకు ఊరుకోవట్లేదు ఈ అప్డేట్ సేవకులు అంటే కారణం ఏంటి చెప్పిన యూట్యూబ్లో యూస్ పెరిగితే డబ్బులు బాగా వస్తాయి ఇది ఒక మర్మం సురేష్ మీద నేను ఒక వైరల్ కామెంట్ చేసి నేను అనుకోండి మీకు దురదసేవలు బాగా ఎక్కువగా వాక్యం మనకు అవసరంలా మీరంటే మీరు కదా అందరూ వాక్యం అవసరంలా సురేష్ అన్నాడట ఎవరో జేమ్స్ అంతే విపరీతంగా యూస్ పెరిగిపోతాయి వెనకున్న ఇంటెన్షన్ నేను చెప్పిన యూట్యూబ్ లో డబ్బులు బాగా వస్తాయి నాకు ఈ మధ్య తెలిసింది మాకు ఇంచుమించు ఇన్స్పిరేషనల్ వీడియోస్ తొంభై వేలు వరకు వెళ్ళింది చాలా తక్కువ టైంలో బయట ఉన్న టాక్ అంటే తొంభై వేలు కంటే ఇంచుమించు వేసేస్తారు డబ్బులు మాకు ఎంతో చేయాలి డబ్బులు వస్తాయన్న సంగతి నాకు నిజంగా పూర్తిగా తెలియదు చాలా కాలంలో ఏవో వస్తాయిలే ఎంతో ఒక ఐదు పదాలు అనుకున్నాం కానీ దానికి లెక్కలేస్తే అసలు విషయం తెలిసిందంటే మాకు మ్యూజిక్ పెట్టినందుకు డబ్బులు ఏమి రావు అంత రావట తమ్ముడు అలా ఎంక్వైరీ చేస్తే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే డబ్బులు రాకపోయినా మరలేదు ముందు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం వాళ్ళ హృదయంలో కరెక్ట్గా వెళ్ళిపోవాలి గమ్మత్ ఏంటంటే ఎందుకు ఈ గొడవలు రోజు రోజుకి మాట్లాడకూడదు కానీ ఒక హీరో గారు ఇలా చేశారన్నది ఒక ఇప్పుడు మాట్లాడదంటే ఇది దీనికోసం ఎందుకు మాట్లాడదంటే విషయం ఏంటి చెప్పినా డబ్బులు బాగా వస్తాయట డాలర్ లెక్కలు వస్తాయా చూసారా ఇప్పుడు నేను అన్నీ మానేసి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటం మొదలు పెట్టామనుకోండి పెరుగుదా ఇది ఈరోజు ఎలా మారిపోతుంది లాభ సాధకును దీన్ని పక్కన పెట్టి కొంచెం రిలీజియన్ ఫ్లేవర్లోకి వద్దాం ఒకసారి మత సంబంధమైన క్రైస్తవ మత సంబంధమైన దాంట్లో వద్దాం అమ్మ తల్లి మీ అబ్బాయిని చర్చికి ఎందుకు పంపుతున్నావు అని అడిగితే ఆవిడ సీరియస్గా ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా వాడు ఏ ఆడపిల్లనిక తిరగకుండా ఉంటాడేనండి అంట ఏడీ చచ్చికి ఎందుకు పంపేది ఆ వాకి మీకు సింకోవాలి సార్ మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఎందుకు చచ్చికి పంపునారంటే అలాంటి పోగిరి పనులు ఏం చేయకుండా ఉంటారనట సం పంపారు ఓకే వెరీ గుడ్ పంపిన తర్వాత వాడు బాగా వాకి విని విన్న తర్వాత నేను సువార్చికుండా అవుతానంటే మళ్ళీ వెంటనే వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన వెంటే చచ్చిపో అనిపించేస్తారు నేను నాతి అయిపోయి సువార్త చేస్తానంటే ఆ యంగ్స్టర్ని ఏం చేస్తారు ఆ పేరెంట్స్ చెప్పండి మాన్మీం చేస్తారంటనే అంటే వీళ్ళు చర్చికి పంపే దేనికంటే రక్షణ కొరకు కాదు మరి వాడు ఆత్మరక్షణ కొరకు కాదు మరి వాళ్ళ లాభదాయకం ఏంటంటే వీడి క్యారెక్టర్ ఏమాత్రం డిస్టర్బ్ చేసుకుంటే వెనకాల రాదు పెళ్ళికి ఏటది కట్నం మరి ఏ ఆడపిల్ల వెనక తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చచ్చిపోవాలి ఇది ఒక రకమైన లాభం చూడండి దైవభక్తి చదువుతాము లాభ సాధకం అనుకో మనుషుల ఇది ఇదొక లాభం కేవలం కొంతమంది బైబిల్ పట్టుకునేది దేనికంటే లాభం నేను చాలాసార్లు చెప్పాను ఈ బైబిల్ అండి మౌనంగా ఉన్న ఈ బైబిల్ పట్టుకుని లక్షల లక్షల మంది ఏ పని చేయకుండా బతికేస్తున్నట్టు మీరు నమ్ముతారా ఏ పని చేయరు రాత్రి పగల నైట్ డ్యూటీలు చేసి చచ్చిపోయి మనకు మాత్రం శాలరీ రూపాయి చేతిలో ఉండదు గుర్తుపెట్టుకోండి ఏ పని చేయని వారికి మాత్రం అందరిని అట్లా కొందరిని ఏ పని చేయని వాడికి మాత్రం ఇకి బిఎండబ్ల్యూలు ఇంకా ఆడికార్లు ఇంకా జాక్వర్లు శనకొరకుంటున్నారు అవి ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి లావ సాధకం మెల్ట్లు బాగా నేర్చుకున్నారట సంపాదన అంటే భక్తి అన్న దాన్ని ఎలా అడ్డు పెట్టుకున్నారంటే ఏదో ఒక వివాదం ఏదో ఒక భిన్నమైన బోధ ఏదో ఒకటి బోధించడం ఏదో ఒకటి కల్పించడం ఏదో ఒకటి నేర్పించడం వచ్చేవాడేమో ఏదో ఆశలతో రావడం ఆ వచ్చిన వాడిని ఎలా ఏ వాడు భిన్నమైన డైరెక్షన్లో బోధన బోధించడం ఇవన్నీ వాడికి కావాల్సిన దేవుని దగ్గర లాభం వీడికి కావాల్సిన వాళ్ళ దగ్గర లాభం ఇద్దరు కలిసి దైవభక్తిని చేసిన దేనికంటే లాభం 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 ఇంటి రామారావు గారు నాయకురావు గారు అనుకుంట ఒక మంచి సాంగ్ రాశారు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసినా దేవుడు సరిపోయింది కరెక్ట్ కాదు కరెక్ట్ అది వాస్తవం అది అలా అయిపోయింది చూడండి ఈరోజు ముసుకు ఒక బోధ తప్పుడు బోధని మనం ఎలా చెప్పగలం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆ బోధ లాభదాయకమై కనబడుతుంది మీ రెంటనే చెప్తున్నా అక్కడి నుంచి మీరు తొలగపోవడం మీ ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరం ఇది మో మాటలు లేకుండా చెప్తున్నమాట ఒక సంఘానికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి మాకు ఏం తెలియదండి మాకు ఒకరు ప్రార్థన చేయండి అంటే నేను చెప్తున్నాను మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు తినే తిండి దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు కట్టుకునే బట్ట దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు ఒక పిల్లని చేసుకోవాలంటే దొంగ ఎంక్వైరీలు దొంగ సాక్ష్యాలు అన్ని ఎంక్వైరీ చేస్తామా నేను కూడా చేస్తా ఒక పిల్లని చేసుకోవాలని చేయమా ఖచ్చితంగా చేస్తాం ఒక పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో లెక్కలు మనకి ప్రతి విషయంలో ఎన్ని అబ్జర్వ్ చేసి నువ్వు నీ ఆత్మీయ బోధన దగ్గరకు వచ్చేసరికి నువ్వెందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు కావాల్సిన రాయితీలు చెప్తున్న కావాల్సిన రాయితీలు ఇద్దరికి కావాల్సింది లాభం 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 ఒరిజినల్ డాక్టర్ని గాలికి ఎగిరిపోయిందట అది అపోస్తులులా బోధ దీన్ని ఎందుకు మనం ఆలోచిస్తున్నాం చెప్పండి ఎందుకు దీన్ని ఆలోచిస్తున్నాం ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నోరు విప్పి పర్సనల్ మీటింగ్లో నలుగురికి ఇదిగో నాశనానికి ముంగుర్తు ఇదే మోసమని ఆయనే చెప్పాడు కనుక మోసాలు ఎలా జరుగుతాయో చూస్తున్నాం ఏదో మోసమో తేల్చాలంటే మొదటి అడుగుగా మనం చూస్తున్నది మన స్టడీలో ఇదే మొదటగా అనుకోకండి చాలా రకాలుగా మనం పరిశీలించవచ్చు మన తరగతులు ఇది మొదటగా మనం చూస్తున్నది ఏంటంటే ఇదిగో లాభం కొరకు ఎవరైనా ప్రయాస పడితే బోధన అడ్డు పెట్టుకున్నది తప్పుడు బోధ ఇది గుర్తు